అమాయక ప్రజలకు ఆశ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. కరీంనగర్లోని ఓ షాపింగ్ మాల్ ఆషాఢం సేల్స్ పేరుతో 10 రూపాయలకే చీరంటూ ప్రకటనలు గుప్పించింది. దీంతో అమాయక మహిళలు తక్కువ ధరకే చీరలు వస్తున్నాయంటూ షాపు ముందు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున మహిళలు షాపు వద్ద గుమిగూడి చీరల కోసం పోటీ పడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఆషాఢం సేల్స్ పేరుతో షాపు యజమాని మోసం చేస్తున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనతో చివరకు తమ ప్రాణం మీదకొచ్చే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. పది రూపాయలకు ఖర్చీఫ్ కూడా రాని పరిస్థితుల్లో చీర ఏ విధంగా వస్తుందని, వాటి నాణ్యత ఎలా ఉంటుందో అనని మహిళలు ఆలోచించుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి తక్కువ ధరకే చీరలు వస్తున్నాయని, వేల మంది గుమిగూడి తోపులాట జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ప్రజలను కోరారు.